జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం పట్న పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి సందర్భంగా శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల టౌన్ సిఐ ప్రకాష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 11న జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పట్నంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పట్నంలో శాంతి భద్రతల దృష్ట్యా వివిధ మతాల పెద్దలు మరియు పట్న ప్రజలపై ఎంతైనా బాధ్యత ఉందని అన్నారు. ఏవైనా సంఘటనలు చూసుకున్నట్లయితే పోలీసు అధికారులను ఆశ్రయించాలని లేక 100 నంబర్ కు డైల్ చేసినట్లయితే వెంటనే స్పందిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ ప్రకాష్ తో పాటు టౌన్ ఎస్ఐలు రాము, అల్తాఫ్ ఖాన్, ప్రసాద్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ ఆరోగ్యం, ఎస్ఐ వేణులతో పాటు వివిధ మతాల పెద్దలు మరియు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సో నేను ముస్లిం మత పెద్దలతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో మనము భారతదేశంలో ఉంటున్నది శాంతి సౌభ్రాతృత్వంలో మనము ఉంటున్నాము. అమూల్యమైన మేము సలహా కూడా స్వీకరించి దాన్ని బట్టి మేము ఎట్లా బందోబస్తు చేసుకోవాలనేది కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. आप लोगों को पता भी है क्योंकि वहाँ पर मुसलमान भी मनाते हैं, मंदिर भी मनाते करके वहाँ पर जाते हैं और हिंदू ब्रादर भी वहाँ पर जाते हैं, भट्टे चढ़ाते हैं, टोपे चढ़ाते हैं. ये सब क्या तो हमारी अपने अपने सबकी ईदें मिली जुली ईदें हैं. तो फिर भाई हम लोगों में ये तफरफा क्यों, ये दूरियाँ क्यों भाई, ये आपस की दूरियाँ मिटा दी है भाई. हम सब भाई भाई करके हम लोग सब यहाँ पर जगताल में एक मिसाल कायम करेंगे कि हिंदू मुसलमान हम लोग यहाँ पर एक भाई भाई की तरह रहते हैं. తీసుకునే అధికారులు మనకు ఇబ్బంది లేదు. పోలీస్ ఇబ్బంది ఎందుకంటే ఎవరికైనా లాగాలంటే అందరికీ ఒకటే ఒకరి చేతులు తీసుకునే అధికారులు ఇక్కడ విషయంగా ఒకరికి ఇబ్బంది. అయితే హిందూ ఫైనాన్స్ పైనే బహుంటే పోయించుకుంటే మీటింగ్ మీ ఇస్లే చూపి మసలే ఆకే ఇదే హసి ఖుషి తిరుగుతారు. मैं ये नहीं कहता कि हिंदुओं का त्यौहार है, मुसलमानों का त्यौहार है, बस पहले त्यौहार में पूरा हिंदुस्तान का त्यौहार है. हर हम इंडियन है, हिंदुस्तानी है. आप हिंदुस्तान के दस्तूर के अंदर चट्टम प्राकरण का हर एक को आज़ादी है अपने अपने मजहब पर चलने की. आप खुशी से अपनी ईद मनाइए. नवरात्र फिर पूजा दस्तर मजा मोकर दिन तरह आप ताड़ी హిందూ ముస్లిం భాయి భాయి అంటే మనం వేరే హిందూ హిందూ భాయి అంటారు. ఐసే స్లోగన్ తెలిసి జజ్బాత్ అంటే బడే లోక్ నే పోతే నౌజవాన్ బచ్చే ఏ లోక్ ఇష్టా అంగేస్ తకారీర్ కనేసే అని మనం ఘనంగా జరపాలని ఆలోచన పెట్టి మేము చేసే ఆలోచన నరపత్రాల ద్వారా పిల్లలకు ఎడ్యుకేషన్ తీసుకుంటూ అందులో కొన్ని చింతలు ఇచ్చుకుంటూ ఎలాంటి తప్పటానికి అవకాశం ఇవ్వకుండా అటువంటి నిబంధనల యుక్తంగా మేము కరపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నాము. అయితే దీంట్లో కొన్ని కొంతమంది పిల్లలు ఉదాహరణగా వాళ్ళ ఏదో విశ్వవంతం లక్ష్యం పెట్టుకోవడం, రాహుని పెట్టుకుంటారు, ఇంకా పోతే చుట్టూ పెట్టుకుంటారు, శివాజీని పెట్టుకుంటారు, తర్వాత ధర్మం సంబంధించిన వ్యక్తులు ఏమైనా పెట్టుకుంటారు. కానీ మనం అభివృద్ధి చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు నానా రకాల కొంతమంది మాత్రం మాకు దేవదేవతలు ఎన్నో రకాల దేవతలు ఉన్నారు. వాళ్ళ కులదైవం రాజేశ్వరుడు ఉంటే ఒక వెంకటేశ్వరుడు ఉంటాడు, వాళ్ళకేమో లక్ష్మీదేవి తర్వాత. ఈ సమావేశం చివరిలో మా పోలీస్ తరఫున ఇచ్చే సూచనలు సలహాలు మీరు వినాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. దయచేసి ఈ సమావేశము కేవలము మా గౌరవనీయ రాయలన్న మా ఎస్పీ మేడం గారు శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గతంలో కూడా మేము చాలా సూచనలు చేసినాము. ఎందుకంటే గతంలో పోలీస్ స్టేషన్ లెవెల్లో కాకుండా సబ్ డివిజన్ లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్లో పెట్టినాము. ఇదే పీస్ కాన్స్టిట్యూటింగ్ అప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు రావడం జరిగింది, తర్వాత డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు రావడం జరిగింది. సో ఇవన్నీ ఈ 13వ తారీఖు నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. సో మధ్యన మొహరం పండుగ కూడా వస్తూ ఉన్నది. కాకపోతే మొహరం పండుగ అంత ఇక్కడ బందోబస్తులు కానీ లేకపోతే దానికి ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక ఉండేమో అది తక్కువ మొత్తంలో చేస్తూ ఉంటుంది. కాబట్టి అది హైదరాబాద్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది మొహరం పండుగ. అక్కడ బందోబస్తులు అదంతా అవసరం. సో ఏది ఏమైనా రెండు మళ్ళీ కలిసి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా వినాయక చవితి బక్రీద్ లాగానే ఈసారి కూడా అట్లనే వస్తుంది.
ఈరోజు మన వినాయక నవరాత్రి ఉత్సవాలని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఆ మోర పండుగని దృష్టిలో పెట్టుకొని జగిత్యాల జిల్లా మా గౌరవనీయ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈరోజు ప్రతి మన జిల్లాలోనూ ప్రతి పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ, రెండు కమ్యూనిటీస్ ముస్లిం పెద్దలతోటి హిందూ పెద్దలతోటి అందరితోటి పీస్ కమిటీ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ పీస్ కమిటీ మీటింగ్కి వచ్చిన ఇరు మతాల పెద్దలకి నేను సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. పలుకుతూ గతంలో కూడా ఒకసారి ఇదే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చాలా పీస్ఫుల్గా ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం జరుపుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో, జగిత్యాల ప్రజల సహకారంతో. సో ఈసారి కూడా